హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ నేను మీ లక్ష్మి టుడే మన రెసిపీ వచ్చేసి పొన్నగంటి కూర వేపుడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కంటి చూపుకి చాలా మంచిదండి తరచుగా ఇది తింటూ ఉంటే కళ్ళ సమస్యలు ఏమి రావు సైటు అలాంటిది ఏమి రాదు కళ్ళ జోడు కూడా పెట్టుకునే అవసరం కూడా ఉండదు చాలా ఈజీగా చెప్తున్నాను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇదే మాదిరిగా మీరు చేస్తే కనుక ఫస్ట్ పెసరపప్పు అండి ఒక కప్పు నానబెట్టేసుకున్నాను నేను ఇలాగా టూ అవర్స్ నానబెట్టేసుకోండి బాగా కడిగేసుకుని ఒక రెండు గంటలు నానబెట్టేసుకోండి ఇది నానిలోపు మనం ఆకుని శుభ్రం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది పొన్నగంటు కూర అంటారండి చూసారు కదా ఇలా పొడవుగా ఉంటాయి ఆకులు ఇప్పుడు ఒక్కొక్క ఆకుని ఇలా తీసుకుని ఇలాగ ఒక గి ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని ఇలా అనమాట ఇలా శుభ్రం చేసుకోవాలి మొత్తం ఆకులు మాత్రమే వేసుకోవాలి కూరలోని ఇలా ఆకులన్నీ ఇలా వలచేసుకోవాలండి నేను ఇలా వలచేసుకున్నాను కదా ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకోవచ్చు దీన్ని ఇదిగోండి శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత ఇలా నేను చిన్న చిన్న ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేయడం వల్ల పిల్లలకి నోటికి పడకుండా ఉంటుంది ఈ పొడవుగా ఉంటాయి కదా నోటికి అడ్డు పడిపోయి తినరు నేను ఇలా చేస్తాను అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్న దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒకటి అండ్ స్పూన్ అనమాట అంటే ఒకట పన్ను గంట కోరికి ఇంత సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు దీంట్లోనే ఈ ఆయిల్ కొద్దిగా కాగాక మూడు వెల్లుల్లిపాయలు ఇలా చెదకొట్టుకుని వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి దాన్ని కొంచెం అది వేగాలి ఇది కొద్దిగా వేగాక ఇప్పుడు దీంట్లోనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇంకా అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో రెండు కరివేపాకు రొబ్బలు ఇంకా రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేపుకోండి ఇలా కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని మొత్తం మొత్తం వేసేసుకోండి వేసుకుని మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే మీరు ఆకు ఎంత తీసుకున్నారో దాని తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ వేసుకోండి నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇంకా కొద్దిగా వన్ పా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలవబెట్టుకుని మూత పెట్టేసేయండి బాగా మగ్గాలన్నమాట ఇది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము లో ఫ్లేమ్లో మాత్రం పెట్టని స్టవ్ ఇప్పుడు చూసారు కదా ఆగు దగ్గరికి అయిపోయింది బాగా వేగిపోయింది ఇది ఈ విధంగా వేగిపోయాక పెసరపప్పు రెండు గంటలు నానిపోయింది కదా ఇలాంటి స్ట్రైనర్లో వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయండి ఇప్పుడు ఇది డ్రైగా ఉంటుంది కదా ఇప్పుడు దీన్ని వేసేసుకోండి ఇలా వడకట్టేసుకుని ఆ పప్పుని వేసేసుకోండి నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా బాగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గిద్దాం రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇది కొంచెం బాగా పడుతుంది ఆకులు ఇది బాగా కలిసిపోతాయి కదా ఇప్పుడు నేను కొద్దిగా చిన్న కొబ్బరి ముక్క ఇంకా నువ్వులు కలిపి ఇలా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాను అండి పౌడర్ కానీ చేసుకున్నాను పౌడర్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీరు వేసుకోని అవసరం లేదు నేను ఎప్పుడు ఇలా చేస్తాను కాబట్టి ఇలా వేసాను మీకు నచ్చితే వేసుకొని అత్తలేదు ఇది మాత్రం నువ్వులు పౌడర్ వేసాను అనమాట నువ్వులు వేపిస్కున్న పౌడర్ వేసాను మీ ఇష్టం అది వేసినా వేసుకోకపోయినా ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి కొంచెం ఆ నువ్వులు అవి బాగా ఫ్రై అయ్యే వరకు చూద్దాం బాగా ఫ్రై అయింది కదా నువ్వులు వేసుకుంటే చాలా మంచిదండి నేను అలా వేసాను అది మీ ఇష్టం అనమాట వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు చూశారు కదా ఫ్రై అయిపోయింది అంతే అండి చాలా సింపుల్గా ఫ్రై అయిపోయింది కదా చూసారండి ఇలాంటి మీరు వారం కోసారన్నా తినాలి పండగంటి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మన లక్ష్మీస్ కిచెన్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్